నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం నందు డైరెక్టర్ సన్నపరెడ్డి దయాకర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా కార్పొరేట్ అయిన తరువాత నోడా డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సన్నారెడ్డి ఆనందంతో పాటు ఆవేదన వ్యక్తపరిచారు. నోడా అభివృద్ధిలో భాగంగా నాయుడుపేట పార్కు అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, 50 లక్షలతో చిన్నారులకు ఆటస్థలం, వాకర్స్ రోడ్, విశ్రాంతి బెంచీలు ఏర్పాటు చేయడమే కాకుండా పార్కు విస్తీర్ణం పెంచుతామని అన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ గల్లీ నాయకుల నుండి రాష్ట్ర నాయకుల వరకు టీడీపీ పార్టీ చేస్తున్న భౌతిక దాడులను తీవ్రంగా ఖండించారు. టీడీపీ పార్టీ అరాచకాలకు భయపడమని, ప్రజల సమస్యల కొరకు నిరంతరం పోరాడుతూ ఉంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా 3, 4 జూలై తేదీలలో నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో జరగబోయే సభను అందరూ విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. అదేవిధంగా సులూరుపేట నియోజకవర్గంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి చోట బీజేపీ బరిలో దిగనుందని స్పష్టం చేశారు. నాయుడుపేట నగరం నడిపొడ్డులో ఉన్నటువంటి గాంధీ మందిరం దగ్గర ఉన్నటువంటి పార్కుని రుణా నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పేసి వారిని నిధులు కోరడం కూడా జరిగింది. ఈరోజు నాయుడుపేట పట్టణం విపరీతంగా పెరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల వల్ల నాయుడుపేటలో ఈరోజు దేశంలోని దాదాపు 10-15 రాష్ట్రాల నుంచి కూడా నాయుడుపేటలో ఈరోజు వచ్చి కాపురాలుండే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరికి కూడా ఆట విడుపుగా ఉండడానికో లేదు కుటుంబంతో సరదాగా ఒక గంట సేపు గడపడానికో ఒక మంచి స్థలం లేకపోవడం ఎంత పెద్ద నాయుడుపేట పట్టణంలో చాలా దారుణమైన విషయం. కాబట్టి నుడాలు ఈ యొక్క ప్రపోజల్స్ను పెట్టి నుడా నుంచి ఆ యొక్క పార్కు అభివృద్ధికి డబ్బులు కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆ వెంటనే ఆ రోజు నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అప్పటి నుడా వైస్ చైర్మన్ ఢిల్లీరావు గారు ఇద్దరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత నుడాకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు వచ్చి దాని యొక్క ఇది ప్రణాళికను మొత్తం కూడా తయారు చేసి ఒక ఎస్టిమేషన్ వేసి నుడా నుంచి 49.95 లక్షల రూపాయల నిధుల్ని నాయుడుపేటకి విడుదల చేయడం అయింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నుడా నుంచి మొట్టమొదటి నిధులు, మొట్టమొదటి పని కూడా పెద్ద ఎత్తున సుమారుగా 50 లక్షల రూపాయల నిధులు, మొట్టమొదటి నిధులు కూడా నాయుడుపేటకే విడుదల చేయడం కూడా నిజంగా సంతోషించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలు కార్యక్రమాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ వీరి యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. 2 జిల్లాల్లో కన్నా లక్ష్మీనారాయణ గారి పర్యటన పూర్తయిన తర్వాత తెలుగుదేశం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారి పర్యటన ఆగాలన్నటువంటి తలంపుతో ఈరోజు వారి మీద భౌతికమైనటువంటి దాడులకు దిగబడడం కూడా అనంతపురం జిల్లాలో చూసాం మనం. ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా లేదు, మీరు ఇక్కడ రాక్షస పాలన కొనసాగిస్తున్నారా అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. గతంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు దైవ దర్శనం కోసం కుటుంబంతో సహా తిరుపతికి వస్తే ఆ రోజు తిరుపతిలో వారి మీద దాడి, అదేవిధంగా గుంటూరులో బీజేపీ కార్యాలయం మీద దాడి, కర్నూలు జిల్లా ఆదోలంలో బీజేపీ కార్యాలయం మీద దాడి, రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క పర్యటనలో ఉన్నప్పుడు నేరుగా రాష్ట్ర అధ్యక్షులపైనే మీరు దాడికి దిగేంతగా ఈరోజు దిగజారిపోయారు. మీకు ఎందుకు ఈ కష్టం? అసలు మీకు ఎందుకు ఈ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద కక్ష పెట్టుకోవాల్సి వచ్చింది? కేవలం మీ యొక్క అవినీతిని, మీ యొక్క చేతగానంతనాన్ని ఎత్తి చూపినందుకైనా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నందుకే మీరు ఈ విధంగా భౌతిక దాడులకు దిగుతా ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము దానికి సిద్ధమే. మీరు మమ్మల్ని కొట్టినా చంపినా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలకు విలువలు ఇచ్చి మేము ఈరోజు ఈ పార్టీలో కొనసాగుతున్నాం. కానీ మీలాగా అధికార దాహంతో కాదు, మీరు కొట్టినంత మాత్రాన చంపినంత మాత్రాన మేము ఈరోజు ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి తీరు కూడా మారదని కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఈ నెల 3-4 తారీఖుల్లో నెల్లూరుకి రాష్ట్ర అధ్యక్షుల వారు వస్తున్న సందర్భంగా ఒక నూతనమైనటువంటి ఉత్తేజంతో జిల్లాలోని కార్యకర్తలు అందరూ కూడా 3వ తారీఖు ఉదయం 10 గంటలకు కస్తూరుబా కళాక్షేత్రంలో జరిగినటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా హాజరు కావాలని
ఈరోజు ఇక్కడ నాయుడుపేట నగరంలోని ముఖ్యమైనటువంటి నాయకులందరం కూడా కూర్చొని దాని మీద చర్చించడం జరిగింది. అంతేకాక పంచాయతీ ఎన్నికలు ఆసన్నమైనాయి. ఈరోజు నాయుడుపేట మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల్లో కూడా అన్ని పంచాయతీల్లో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ రాబో పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని పంచాయతీల్లో కూడా పోటీ ఉంటారని చెప్పి కూడా పోటీ చేయాలని కూడా ఈరోజు ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది.